రామీంపేట మాజీ ఎమ్మెల్యే చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామానికి చెందిన ముత్యంరెడ్డి ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ లో తన సొంత ఇంట్లో కన్నుమూశారు. మృతదేహాన్ని ముత్యంరెడ్డి తన సొంత గ్రామమైన కామారం గ్రామానికి తీసుకువచ్చారు. పార్థివ దేహంపై కాంగ్రెస్ నాయకులు శ్రీమారెడ్డి, చిన్నశంకరంపేట సర్పంచ్ రాజరెడ్డి, కామారం గ్రామ సర్పంచ్ పూలపల్లి యాదగిరి యాదవులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామానికి చెందిన ముత్యంరెడ్డి గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్ గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఆయన రామీంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా, ఉమ్మడి మెదక్ జిల్లా జడ్పీ చైర్మన్ గా, ఎమ్మెల్సీగా, మెదక్ మార్కెట్ కమిటీ చైర్మన్, మైన్స్ చైర్మన్ గా ఎన్నో పదవులను చేపట్టారు. 1978 దివంగత సీఎం చెన్నారెడ్డి హయాంలో రామీంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత సీఎం పదవి మార్పిడితో దివంగత ముఖ్యమంత్రి టి అంజయ్య ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు. దీంతో రామీంపేట అసెంబ్లీ స్థానానికి ఆర్ ముత్యంరెడ్డి రాజీనామా చేయగా టి అంజయ్య ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. దీంతో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో సైతం కీలక పాత్ర వహించాడని, విలువలతో కూడిన రాజకీయాలు చేశాడని ముత్యంరెడ్డి సోదరుడిని కొడుకు అంజిరెడ్డి పేర్కొన్నారు. రామీంపేట ఎమ్మెల్యేగా ముత్యంరెడ్డి ఉన్నప్పుడే ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందిందని, మెదక్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న సమయంలోనే మెదక్ మార్కెట్ యార్డు నిర్మాణం చేయడం జరిగిందన్నారు. ముత్యంరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న హయాంలోనే రామీంపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, రామీంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ముత్యంరెడ్డి తన పదవి త్యాగం చేసి టి అంజయ్య ముఖ్యమంత్రి కావడానికి కారణమయ్యాడని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి తెలిపారు. మొదటి ఎన్నికలు 59 అనుకుంటా ఎన్నికల్లో నిలబడి మొట్టమొదటి గ్రామ పంచాయతీ మెంబర్, ఉమ్మడి శంకరంపేట గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ మెంబర్గా 1977లో కాంగ్రెస్ డివైడ్ అయినప్పుడు, ఇందిరా కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్గా విభజన జరిగినప్పుడు ఇక్కడ ముత్యంరెడ్డి గారికి ఇందిరా కాంగ్రెస్ తరఫున టికెట్ ఇచ్చి మరి అఖండ మెజార్టీతో తెలంగాణ 240 మెజార్టీ వచ్చి వీళ్ళు గెలుపొందడం జరిగింది. దాని ఆత్మకు మనశ్శాంతి కలగాలని, మరి ఈ ప్రాంతానికి సేవ చేసి మా ముందుగా మా శంకరంపేట గ్రామ పంచాయతీ మెంబర్గా ఉన్నందుకు కనుక ఏ రకంగా అయినా అతనికి ఆత్మశాంతి కలగాలని చెప్పి